బాక్సాఫీస్ దగ్గర ఏ సినిమాకైనా కూడా పాజిటివ్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి. పెద్ద సినిమాలకు టాక్ ఎలా ఉన్నా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో టాక్ ను స్ప్రెడ్ చేసే పనిలో ఉంటారు కాబట్టి పాజిటివ్ టాక్ వెనుక వస్తే ఆ టాక్ ఇంకా బాగా స్ప్రెడ్ అయ్యి సినిమాకు కలెక్షన్ల పరంగా భారీ హెల్ప్ గా నిలుస్తుంది. అదే టైంలో చిన్న సినిమాకు టాక్ చాలా ముఖ్యమని చెప్పవచ్చు. ఒకసారి సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వస్తే మౌత్ టాక్ తో ఆ టాక్ అంతటా స్ప్రెడ్ అయ్యి కలెక్షన్ల పరంగా మంచి జోరును లాంగ్ రన్ లో సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి అద్భుతాన్ని సృష్టిస్తూ బాక్సాఫీస్ దగ్గర శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ సామజబరగం అన్న సినిమా ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లను లాంగ్ రన్ లో సొంతం చేసుకుంటూ దూసుకుపోతూ ఉంది. సినిమా మొదటి రోజు మొత్తం మీద 2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోగా రోజు రోజుకు కలెక్షన్ల పరంగా పాజిటివ్ టాక్ పవర్ ని చూపెడుతూ అద్భుతమైన గ్రోత్ ను బాక్సాఫీస్ దగ్గర దక్కించుకుంటూ దూసుకుపోతున్న ఈ సినిమా 10 రోజుల్లో ఇప్పుడు 20 కోట్లకు పైగా గ్రాస్ వసూలను సొంతం చేసుకోవడం విశేషం. మేకర్స్ పబ్లిసిటీ పోస్టర్స్ లో ఆల్రెడీ 30 కోట్లకు పైగా వసూలు వచ్చాయని పోస్టర్స్ రిలీజ్ చేసినా కానీ ట్రేడ్ లెక్కల్లో సినిమా ఇప్పుడే 20 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ను అందుకుని శ్రీ విష్ణు కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. రాజరాజ చోర సినిమా తర్వాత వరుసగా 3 పరాజయాలను సొంతం చేసుకున్న శ్రీ విష్ణు ఈ సినిమాతో ఎపిక్ కంబ్యాక్ ను సొంతం చేసుకోవడమే కాదు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ కలెక్షన్లను దక్కించుకుంటూ దూసుకుపోతూ ఉన్నాడు. లాంగ్ రన్ లో సినిమా మరింత కలెక్షన్లతో జోరును కొనసాగించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు మీరు సినిమా ఫైనల్ రన్ లో ఎంతవరకు కలెక్షన్లను సాధిస్తుంది అని అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.